तिरुपति पार्लमेंट ये विधंग एनिक जरिगिंदि अधिकार दुर्वियोगं लेकुंडा ఒక ట్రాన్స్పరెంట్ గా డబ్బు మధ్యం ఎక్కడా కూడా విచ్చలవిడితనం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం ఎక్కడా కూడా ఓటర్ల్ని మభ్యపెట్టకుండా కేవలం ఒక సంక్షేమ అభివృద్ధి జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 2 సంవత్సరాల పరిపాలన మీద ఈ రోజు ఎన్నికకు పోటం జరిగింది అదే విధంగా మీ అందరం కూడా आये नायकत्व में एन कदे विधा निर्वहित जरूरी पक ओत भय तो पोदी दंगोटल दंगोटल टूरिस्ट महिल दूम आ बस आ बस दी आदो तिम दर्शना अड़ता कालहस्ती यानी तिमल यानी रोजू कोई वस तिमल के अभी कोई वेल बस रोजू अड़की वस्ताई టూరిస్టులు అనేక ప్రాంతాల నుంచి ఆ ప్రాంతానికి వస్తారు వస్తే వాళ్ళని పట్టుకోబోయి ఏదో ఒక విధంగా వాళ్ళ మీడియాలో ఏదో ఎల్లో మీడియాలో ఏదో ప్రచారాలు పొద్దు నుంచి దొంగోట్లేసుకుంటున్నారు సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారికి గాని లేకపోతే ఆ బీజేపీ పార్టీ వాళ్ళకి గాని కనీసం ఎన్నికల కనీసం మీరు కంటెస్ట్ చేసుకోలేక ఓటమిని ఇంత డిపాజిట్లు ప్రజలు ఇట్లాంటి ఒక మ్యాండేట్ ఇస్తుంటే మీకు ఒక దరిద్రమైన మీకు డిపాజిట్ కొలిపే మ్యాండేట్ మీకు ఇస్తున్నారు లక్షల మెజారిటీ మ్యాండేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒప్పుకోండి 2019 లో రిజల్ట్ కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఒక ఓటమని ఒప్పుకోలేనికుండా ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రజలు ఇవ్వబోతున్న తీర్పుని గౌరవించి మీరు ఏం తప్పులు చేశారు మీరు ఏం దాంట్లో ఉండాల్సింది పోయి మేము మంచి పరిపాలన చేశాం మాకేం ఓట్లు వేయాలనుకున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగోట్లు వేసుకోవాలని గెలిచిందని చెప్పే ఏదో ప్రచారం ఓ పార్లమెంట్లో 17 లక్షల ఓట్లు ఉన్నాయి అసలు ఎవడవేలనే సాధ్యం అవుతదే అసలు మాట్లాడేదానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు రాజకీయం చెప్పుకుంటున్నాయి నీకు కనీసం బుద్ధి జ్ఞానం లేదా కనీసం మినిమం సంస్కారం లేదా కనీసం ఇది లేదా తిరుమలకి ఎన్ని వేల బస్సులు వస్తాయి టూరిస్టులు వస్తారు ఎంతమంది ఆడికి వచ్చి దైవదర్శనానికి వస్తారని వాళ్ళందరినీ ఆపి వాళ్ళందరినీ అవమానపరిచే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎన్నిక జరిగింది అనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా మద్యం డబ్బు గాని ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం గాని మీరు చేశారు నంద్యాల బై ఎలక్షన్ ఆ ఎలక్షన్ కి ఈ ఎలక్షన్ కి ఒకసారి తేడా చూడండి మీరు చేసిన బై ఎలక్షన్స్ కి ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వస్తున్న బై ఎలక్షన్ చూడండి ఎక్కడైనా మేము అధికార దుర్వినియోగం గాని డబ్బు గాని ఇట్లాంటి అడనా గాని ఇది చేశామా ఒక ట్రాన్స్పరెంట్ గా ప్రజా తీర్పు కోసం తాను చేసిన ఒక సంక్షేమం తాను చేసిన అభివృద్ధి మీద ఒక నమ్మకంతో ఈరోజు ప్రజా తీర్పుకి జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పొద్దున్న నుంచి చూస్తున్నాం అనేక అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో నుంచి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేస్తా ఉన్నారు దాదాపు దాంట్లో 75% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నారు లక్షల మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి పొద్దున్నే అందరూ కూడా ఇది అయిపోతే ఒక కొత్త డ్రామాకి తిరుమల తిరుపతిలో ఇప్పుడు తిరుమల తిరుపతి దీన్ని ఎవరు నాశనం చేస్తున్నారు